హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మన యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ సికింద్రాబాద్ జోన్లో లెవెల్ ఫైవ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఒకే ఒక యూట్యూబ్ ఛానల్ మన నాన్ టెక్ వీడియోస్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా సరే మెడికల్ ఎగ్జామినేషన్ అయినా సరే ఎనీ రిజల్ట్స్ అనాలిసిస్ అయినా సరే మన నాయన్ టెక్ వీడియోస్ మీకు వన్ అండ్ ఓన్లీ తెలుగు యూట్యూబర్ నాని టెక్ఎన్ వీడియోస్ ఓకేనా మీకు ఆల్రెడీ నేను చాలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ మన యొక్క ప్లేలిస్ట్లో అరవై నాలుగు వీడియోలు ఉన్నాయి ఈరోజు నేను గుంతకల్లు రివ్యూ గురించి చేయబోతున్నాను ఎవరైతే గుంతకల్లు వచ్చిద్దో కంపల్సరిగా ఈ వీడియో కంప్లీట్గా చూడండి తిరుపతి వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే మీకు కంప్లీట్ రివ్యూ ఇందులో వచ్చిద్దనమాట ఓకేనా మనం ఆల్రెడీ డాక్యుమెంటరిఫికేషన్కి ఒక సిక్స్టీ వీడియోస్ దాకా మెడికల్ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ ఒక టెన్ వీడియోస్ ఎబోనే ఆల్రెడీ చేసేసి పెట్టేశాను మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా అన్నీ మంచి వీడియోస్ మీకు మంచి మీకు అక్కడ ఎలాగైతే జరుగుతుందో అక్కడ జరిగేటువంటి విధానాన్ని నేను ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ బ్యాకేజ్ చేసి పెట్టేశాను ఓకేనా లెవెల్ సిక్స్ ఇంటర్వ్యూలు తీసుకొని పెట్టాను మెడికల్ ఎగ్జామినేషన్లు ప్రతి ఒక్కరు కూడా మీకు కంప్లీట్గా ఆల్రెడీ మన తెలుగు తెలుగులో ఓకేనా ఆల్రెడీ చేసి పెట్టేశాను బట్ మీరే ఎవరికి షేర్లు చేయకుండా నార్మల్గా మన యొక్క ఛానల్ ఎవరికి తెలియట్లేదు ఎంత కంటెంట్ వస్తుందో ఎవరికి తెలియట్లేదు ఈరోజు మీకు గొంతకళ్ళు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అసలు ఎటువంటి డౌట్ కూడా ఉండదు ఈ వీడియో చూసిన తర్వాత సేమ్ నాని టెక్న వీడియోస్ ఎలా చెప్పాడో అలాగే ఉందనేటువంటి ఒక కన్ఫర్మేషన్ మీకైతే వచ్చేసిద్ది ఓకేనా ఫ్రెండ్స్ మనకి కొంతమంది మన యొక్క సబ్స్క్రైబర్స్ వెళ్ళి చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను ఓకే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలాగే మెడికల్ ఎగ్జామినేషన్కి వన్ డే గ్యాప్ ఇచ్చారు ఓకేనా అలాగే నిన్న ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందో వాళ్ళకి మండే కానీ మంగళవారం కానీ ఇచ్చారనమాట కొంతమందికి మా సోమవారం ఇచ్చారు కొంతమందికి ఈ మంగళవారం ఇచ్చారనమాట ఇక్కడ శనివారం ఆదివారం కొన్ని చోట్ల సెలవులు కాబట్టి సికింద్రాబాద్లో అందరికి సెలవులు ఓకేనా ఈరోజు ఎవరికి చాలామందికి లేదు బట్ గుంటూరులో జరిగిద్దని విన్నాను ఓకేనా అయితే మనం మాట్లాడుకుంటుంది గుంతకల్లు రివ్యూ కాబట్టి ఫుల్ కంప్లీట్ మీకు చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు రిజిస్ట్రేషన్ వైజ్గా డాక్యుమెంట్ సీరియల్ నెంబర్ వైజ్గా పిలుస్తారు మనకి అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి ఇంటర్ మార్క్ లిస్ట్ అలాగే బీటెక్ వాళ్ళకి ఐదు ఆరు తారీఖుల్లో ఏంటంటే పీసీ ఒరిజినల్ డిగ్రీ ఉన్నా యాక్సెప్ట్ చేసేసారు అసలు ఇక్కడ ఇబ్బంది ఏం పట్ల బట్ నిన్న వెళ్ళినటువంటి వాళ్ళకి ఆల్ సెమిస్టర్స్ కూడా చూపించమని అడిగారు లేకపోతే మీ మెడికల్ కంప్లీట్ చేసుకొని ఒకసారి మరలా టైం ఇస్తున్నారంట ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయినా మీరు మీ యొక్క ఆల్ సెమిస్టర్ మార్క్స్ అనేది తీసుకొచ్చేవ్వండి ఒరిజినల్ డిగ్రీ మిస్ తీసుకువెళ్ళకపోయినా ఒక పదిహేను రోజులు టైం ఇస్తాము తీసుకొచ్చి ఇవ్వండి ఇలా అయితే చెప్తున్నారు ఓకేనా బట్ ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ ఎవరిని కూడా అంత ఇబ్బంది అయితే పెట్టలేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మనము గొంతకాలం నుంచి సెకండరీ బ్యాడ్ ప్రీమియం తాత్కాలైతే ఒక పన్నెండు వందల రూపాయలు అవుతుంది నార్మల్గా అయితే ఒక మూడు నాలుగు వంద మూడు నాలుగు వందల రూపాయల్లో మీరు సికింద్రాబాద్ నుంచి మరి గొంతకాలకి మీరు ఈజీగా ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట అందులో డోంట్ వరీ ఓకే ఇంకా మీకు రైల్వే స్టేషన్లోనే అక్కడ గొంతకాలు రైల్వే స్టేషన్ చాలా సూపర్గా ఉందన్నారు మీకు అసలు ఎటువంటి ఫుడ్ దగ్గర కానీ రూమ్స్ దగ్గర కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అని చెప్పారు మన సబ్స్క్రైబరు అక్కడే రైల్వే స్టేషన్లోనే మీకు ఫస్ట్ ప్లాట్ఫామ్లో రూమ్స్ ఉంటున్నాయి ఆ యొక్క రూము టూ హండ్రెడ్ టూ డేస్కి వచ్చేసరికి ఒక మూడు వందల రూపాయలు వన్ డేకి ఒక నూట యాభై రూపాయలు వంద రూపాయలు లోపల తీసుకుంటున్నారంట ఫుడ్ వచ్చేసరికి మనకి ఇడ్లీ ముప్పై రూపాయలలో లభించేస్తుంది ఇడ్లీలు అక్కడే రైల్వే స్టేషన్లోనే క్యాంటీన్లో రైల్వే క్యాంటీన్లో ఇంకా భోజనం వచ్చేసరికి సెవెంటీ రూపీస్లో అవైలబుల్లో ఉంది చాలా తక్కువ రేట్ అని చెప్పొచ్చు ఓకే ఇది ఫ్రెండ్స్ మరి మంచి మంచిగా డెవలప్మెంట్ అయినటువంటి ఊరు గుంతకాళ్ళు ప్రెజెంట్ ఓకే అక్కడ మెడికల్ ఎగ్జామ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి మనకి ఒక డాక్యుమెంటరిఫికేషన్కి అయిపోయిన తర్వాత గుంతకాలు వెళ్తే మీకు అక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉండిద్ది అనమాట ఓకే మీరు ఎన్ బ్యాచ్లో మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ బ్యాచ్ అవుతారు డాక్యుమెంట్ డాక్యుమెంటరిఫికేషన్లో ఓకే మీరేం చేయాలంటే అందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ కానీ ఏదో ఒకటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మీరందరూ ఒక మాట మీదే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఇంకా అక్కడ డాక్టర్స్తో కానీ అటెండర్స్తో కానీ చాలా కూల్గా వాళ్ళు ఏం చెప్పినా సరే సైలెంట్గా చేసుకుంటూ పోవాలి ఓకేనా అందరు మీకు కోఆపరేట్ చేస్తారు డాక్టర్ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడతారు మీరు గౌరవంగానే మాట్లాడాలి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు ఓకేనా కా మీరు వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉండాలి నీట్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి ఆరున్నర గంటల కల్లా మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా మీరు కనుక హాస్పిటల్కి చేరుకుంటే మీకు మధ్యాహ్నానికే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉండేది ఓకేనా అక్కడ డాక్టర్ అవైలబిలిటీలో ఉన్న దాన్ని బట్టి మీరు ఆరున్నర కల్లా అక్కడ రిపోర్ట్ చేసి మీ బ్యాచ్ అంతా మాట్లాడుకొని ఓకేనా ఒక వన్ డే ముందలు అక్కడికి వెళ్ళిపోయి సరే ఇది మా బ్యాచ్ మేము ఆల్రెడీ వచ్చేసాము మేము రేపు ఆరున్నర కల్లా వచ్చేస్తామని అక్కడ అటెండర్తో కానీ డాక్టర్తో కానీ మీరు చెప్తే వాళ్ళు కూడా మీకు ప్రిపరేషన్ చేసేస్తారు మార్నింగ్కి మీకు ఎగ్జామినేషన్ వన్ డేలో కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలా జరిగితే కాబట్టి సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం రిపోర్ట్ మళ్ళీ బ్యాచ్లో ఒక్కళ్ళు కూడా లేకపోతే మీకు చాలా ప్రాబ్లం అయ్యిద్ది ఓకే ఇది అనమాట బ్యాచ్లో అందరు ఉంటేనే అలా స్టార్ట్ చేస్తారు లేకపోతే నార్మల్గా ఎయిట్కి ఖాళీ కడుపుతో భోజనం కానీ టీ కానీ అసలు ఏం చేయకుండా వెళ్ళమంటారు సేమ్ మీరు అలాగే వెళ్ళాలి భోజనం కానీ ఏమీ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి క్యూఆర్ కోడ్ ఇచ్చారంట ఓకేనా వాళ్ళు క్యూఆర్ కోడ్ ద్వారా లాగిన్ అయితే అక్కడ రిజిస్ట్రేషన్ ఉండిద్ది ఆ యొక్క రిజిస్ట్రేషన్ కూడా గూగుల్ లింక్ అంటున్నారు మన బ్రదరు అక్కడ ఏంటంటే మీకు నేమ్ ఉండిద్ది ఈమెయిలు ఫోన్ నెంబరు ఇంకా మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఈ నాలుగు కూడా అప్లోడ్ చేస్తారు మీరు అక్కడ ఒకనా ఫ్రెండ్స్ ఈ ఇది అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీకు నేము ఈమెయిలు ఫోన్ నెంబరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇలా చాలా ఈజీగా మీకు కంప్లీట్ అనమాట అక్కడ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దీని తర్వాత మీకు యూరిన్కి మీకు ఒక డబ్బా ఇస్తారు దాన్ని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి నింపుకొని ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోయింది దాన్ని చెకప్ చేసేసి మీకు ఆ యొక్క ఫామ్ ఉండిద్ది అన్నమాట మెడికల్ ఫామ్ అనేది అందులో మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్లోనే అడుగుతారు ఒక్కోసారి మీకు ఏదైనా డిసీజెస్ ఉన్నాయా లాంగ్ టర్మ్ డిసీజెస్ నార్మల్ డిసీజెస్ కాదు ఏది కోల్డ్ ఇలా ఏం కాదు నార్మల్గా లాంగ్ టర్మ్ ఓకేనా ఇస్మంటివి అవలా ఉన్నాయా లేకపోతే మీకు ఏదైనా సర్జరీస్ జరిగినాయా లేకపోతే ఏదైనా ముకులు ఇరిగినాయా ఇలా చెస్ట్ ఎక్స్రే తీసుకునేటప్పుడైనా నార్మల్గా మీరు అటెండ్ అయినప్పుడైనా అడుగుతారు ఈ డీటెయిల్స్ ఓకేనా ఖచ్చితంగా చెప్పండి ఇంకా మళ్ళీ అడుగుతారు కూడా లేజిక్ సర్జరీ కూడా చేయించుకున్నారా అని అడుగుతారు దాని గురించి కూడా చెప్పండి చేయించుకుంటే చేయించుకున్నామని లేకపోతే లేదని ఓకేనా మీరు చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అక్కడ ఓకేనా రాంగ్ చెప్పటం అబద్ధాలు చెప్పటం అలా చేయొద్దు ఓకే ఇంకా మీకు యూరిన్ ఇస్తారు అది కంప్లీట్ అయిపోయిద్ది మీకు రిజల్ట్ ఇచ్చేస్తారు ఇంకా బ్లడ్ శాంపుల్స్ కూడా మనకి గ్లూకోమీటర్ని ఉండిద్ది జస్ట్ మనకి అక్కడ గుచ్చేసి రీడింగ్ అమ్మట్ని వచ్చేసిద్ది అంత ఏంటిది అనేది అది కూడా నిల్లు ఓకేనా ఏం లేకపోతే నిల్లని రాసేస్తారు ఓకే ఇది ఇదంతా యూరిన్ బ్లడ్ ఇదంతా జరిగేసరికి మీకు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిద్ది ఓకే ఇంకా మీరు లేటు వెళ్తే మట్టికి మధ్యాహ్నం అయిపోద్ది రెండు జరిగేసరికి ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి మీ దగ్గర సంతకాలు అవి తీసుకుంటారు కదా ఓకేనా ఈ విధంగా మళ్ళీ యూరిన్ బ్లడ్ చెకప్లు ఇవన్నీ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సన్కి జరిగే టయానికి బ్యాచ్ బ్యాచ్కి కంప్లీట్ చేయాలి కాబట్టి అలా ఒక మధ్యాహ్నం అయితే అయింది భోజనానికి పంపించేస్తారు అలా భోజనానికి పంపించిన తర్వాత మరలా ఈ యొక్క ట్వంటీ మెంబర్స్ బ్యాచ్ చేయారనమాట ఆ రోజు అయితే వాళ్ళకి ఒక పది మందిని ఎక్స్రేకి ఒక పది మందిని ఈసీజీకి పంపించారు ఓకేనా ఈ పది మందికి ఎక్స్రే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఈ పది మందికి ఈసీజీ కంప్లీట్ అయిపోయింది ఓకే ఇటు ఈసీజీ కంప్లీట్ అయినటువంటి పది మందికి మరలా ఎక్స్రేకి పంపిస్తారు ఎక్స్రే కంప్లీట్ అయినటువంటి పది మందికి మరలా పంపిస్తారు అనమాట ఓకేనా ఈ విధంగా టెస్టులు జరుగుతున్నాయి అక్కడ గుంతకల్లులో ఓకే ఇదంతా వాళ్ళకి జరిగింది ఆ డాక్టర్ గారికి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయారంట మళ్ళా లేట్ అయిపోయింది ఇంకా సరే రేపు రమ్మన్నారంట ఓకే ఇది ఇప్పుడు ఇదంతా జరిగిందల్లా ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఏం జరిగింది యూరిన్ బ్లడ్ చెస్ట్ ఎక్స్రే ఈసీజీ వీటి వరకు జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మరి గుంటూరు నుంచి ఇప్పుడే వచ్చాను ఇప్పుడు టైము ఎనిమిది అయింది నైటు బాగా తడిసిపోయాను అన్నమాట అసలు ఇంకా చాలా టెన్షన్ వచ్చింది డ్రైవింగ్లో గుంటూరు నుంచి పడుతూనే ఉంది గుంటూరులో ఐదు గంటలకు స్టార్ట్ అయింది ఫుల్గా పడుతూనే ఉంది చాలా ఇబ్బంది అయిపోయింది ఈరోజు డ్రైవింగ్ కూడా షేక్ వచ్చేస్తుంది చేతులన్నీ కూడా చలి వచ్చేసింది ఇంకా ఫ్యాంటీ ఇవన్నీ ఫుల్లీ తడిచిపోయింది అయిపోయింది ఇంకా ఇంకా సెకండ్ డే వీళ్ళు ఎయిట్కి టెన్ ఓ క్లాక్కి షార్ప్గా స్టార్ట్ అయిపోయింది డాక్టర్ గారు వచ్చారు స్టార్ట్ చేసేసారు వీళ్ళకి ఐ టెస్టులు స్టార్ట్ అయిపోయింది సెకండ్ డే ఈ యొక్క ఐ టెస్ట్లో వాళ్ళకి డ్రాప్ వేసారనమాట డ్రాప్ వేసి ఆ డ్రాప్ వేసినప్పుడు ఏమైందంటే మనకి కొంచెం కళ్ళు మండటము వెలుతురు చూడలేకపోవటము ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే డ్రాప్ వేసిన తర్వాత కళ్ళు మోసుకొని అలా కూర్చోమంటారు అలా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ దాకా ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మీరు కూర్చుంటారు ఓకేనా దాని తర్వాత ఒక టార్చ్ చేసి చూస్తారా చూస్తారనమాట మిషన్లు ఉంటే చూస్తారు లేదా టార్చ్ చేసిన చూస్తారు ఓకేనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఏదైనా డిటెక్ట్ అయితే చూస్తారనమాట ఏదైనా ప్రాబ్లం ఉందా ఐలో లేదా కార్నియాలో ఈ విధంగా ఆ డ్రాప్స్ వేసేది ఎందుకంటే ఆ కైలో ఏదైనా ఐలో ఏదైనా ప్రాబ్లం ఉందా డిటెక్షన్ చేయడానికి చేస్తారు ఇలా ఒక పర్సన్కి ఏదో తేడా ఉందని చెప్పి అనంతపురంలో లేకపోతే ఎడకొచ్చాటికి వాళ్ళే రిఫర్ చేస్తారు లేజిక్ ట్రీట్మెంట్ చూ ఒకసారి మీకు అయిందో లేదో ఒకసారి చేయించుకుని రండి అని ఒక పర్సన్కి రాశారన్నమాట అలా హైడ్రాప్ వేస్తే వాళ్ళకి తెలిసిపోయిద్ది డాక్టర్స్ కదా వాళ్ళు ఆప్తమాలజిస్టులు వాళ్ళకి అన్నీ చదువుకొని ఉంటారు కాబట్టి కంప్లీట్గా మనం చూడగానే పసిగట్టేస్తారు ఓకేనా ఇలా వన్ పర్సన్కి లేజిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నారా లేదా అన్నట్టుగా ఒక రిపోర్ట్ అవి తీసుకురమ్మని చెప్పారంటే ఈ యొక్క ట్వంటీ మెంబర్స్లో ఓకే ఇంకా తర్వాత మనకి డిస్టెన్స్ విజన్ చెకప్ చేశారు ఈ యొక్క డిస్టెన్స్ విజన్లో మనం చెప్పినట్టుగానే మనం ఆల్రెడీ వీడియోస్లో ఏం చెప్పామో సేమ్ అదే మనకి సీ టైప్ అని చెప్పాను సేమ్ అలాగే సీ టైప్ ఉండిద్ది ఓకేనా ఆ యొక్క సీ టైప్ చెకప్ చేస్తారనమాట ఎటువైపు ఉంది ఎటువైపు ఖచ్చితంగా మీకు ఆరు ఆరు మీటర్లు అయితే ఖచ్చితంగా ఉండిద్ది ఓకేనా ఈ యొక్క ఆరు మీటర్లు మనం చూసి చెప్పాలి ఇంకా అవి లైట్ రూమ్లోనే జరిగింది నేను లెవెల్ సిక్స్లో ఏం జరిగిందంటే డార్క్ రూమ్లో జరిగిందని చెప్పారు బట్ ఇప్పుడు ఆ లైట్ ఉంటుంది అన్నమాట రూమ్లో ఇప్పుడు మీకు ఎలా అయితే లైట్ ఉంటుంది అక్కడ నేను ఎలా కనిపిస్తున్నానో మీకు అలాగే లైట్ ఉండి ఒక బోటు మీద చదివి చెప్పాలి ఓకేనా ఇది అన్నమాట సంగతి అక్కడ ఇంకా దాని తర్వాత వీళ్ళు దీని తర్వాత నియర్ టెస్ట్లు కూడా చేశారు దగ్గరవి అంటే బుక్ బుక్ పెట్టి అందులో నెంబర్సు లెటర్సు ఓకేనా అవన్నీ మనం చూసి చెప్పాలి ఓకేనా దీని తర్వాత ఫిజికల్ టెస్ట్కి వెళ్ళారు ఫిజికల్ టెస్ట్ అంటే ఏముండదు అక్కడ డ్రెస్ తీసేస్తారు అంటే డ్రెస్ అంటే షర్టు ప్యాంటు అండర్వేర్ ఉండిద్ది ఇలా ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోమన్నారు కూర్చో బాసాపట్లు వేసుకొని కూర్చోమంటాం మళ్ళీ తర్వాత డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక సెటోస్కోప్ తీసుకొని వాళ్ళ యొక్క హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుంది గట్టిగా ఊపిరి తీసుకోమన్నారు ఊపిరి తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంటుంది అనే ఒక డీటెయిల్స్ కూడా తీసుకున్నారనమాట ఇంకా దాని తర్వాత మనకి ఇస్తరా బుక్ అంటాం కదా ఇస్తరా బుక్ అంటే ఏమనేది కలర్ బుక్ అందులో మనకి కలర్ నెంబర్స్ కలర్ రూట్ మ్యాప్స్ బ్లాంక్ పేజెస్ ఉంటాయండి ఇందులో మనకు ఆల్రెడీ నేను వీడియోస్ మీరు చూస్తున్న నేను మెడికల్ వీడియోస్ ఆల్రెడీ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎలా జరిగిద్దో అలా ఆల్రెడీ చేసి పెట్టాను ఎవరైనా ఆల్రెడీ మెడికల్కి వెళ్ళి కూడా ఈ వీడియో చూస్తుంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి మీకు మైండ్ ఎప్లో ఇది ఓకేనా నేను మెడికల్కి వెళ్లకుండానే అంత డేటా నేను గ్యాదర్ చేసి మీకు ఆల్రెడీ ఇలా జరిగిద్ది ఇలా జరిగిద్ది మన తెలుగులో వన్ అండ్ ఓన్లీ ఛానల్ నానే అండ్ మీకు అంత కంప్లీట్గా నేను ఇస్తున్నాను అన్నమాట ఓకే ఇస్తరా బుక్ ఉండిద్ది నెంబర్స్ చెప్తారు ఇస్తరా బుక్ అంటే కలర్ బుక్ అందులో మనకు కలర్స్ ఉంటాయి మనం చెప్పాలి ఏ అక్కడ ఏ నెంబర్ ఉందనేది ఒకనా మ్యాప్లు అంట మ్యాప్లు అంటారు అన్న అంటే రూట్ అంటారు ప్యాటర్న్ అంటారు కొంతమంది ప్యాటర్న్ అంటారు కొంతమంది రూట్ అంటారు కొంతమంది మ్యాప్ అంటారు ఒకనా కొంతమంది డైరెక్షన్స్ అంటారు ఇలాగా ఓకేనా అలా మ్యాప్స్ ఉంటాయి అనమాట మనం అలా చూపించాలి ఏమే ఉంది అనేది ఓకేనా బ్లాక్ పేజెస్ కూడా ఉంటాయి అక్కడ బ్లాంక్ పేజెస్ ఉంటే ఏ నంబర్ లేదని చెప్పాలి ఇందులో కనుక ఎవరైనా మిస్టేక్లు చెప్తే వాళ్ళకి మరలా లే లైట్స్ నేను ఆల్రెడీ చెప్పాను లైట్స్ గురించి ఇట్లా స్విచ్ వేస్తారు రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఎల్లో లైట్ ఇలా లైట్లు ఎలిగితే ఏ ఎన్ని లైట్లు వెలిగినాయి లేకపోతే ఏ లైట్ వెలిగింది ఇప్పుడు అని చెప్పమంటారని చెప్పాను ఒకసారి చూడండి ఒకనా ఫుల్ వీడియో చూడండి అక్కడ కూడా మీరు మెడికల్ వీడియోస్ నేను కింద లింకులు ఇస్తాను ఓకేనా మో కింద మోర్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ మొత్తం వచ్చిద్ది నేను ఎన్ని వీడియోస్ అయితే చేశాను అన్ని వీడియోస్ లింకులు ఉంటాయి ఇంకా మనకి కార్డ్స్ ఉంటాయి కదా ఈ యొక్క కార్డ్స్లో కూడా ఇస్తాను వెళ్ళి చూడండి ఓకేనా మంచి అసలు మీకు మంచి పాయింట్స్ ఉంటాయి అనమాట అందులో ఓకే ఇలా అనమాట తర్వాత ఒక ఈయన ఒక గది ఉంది ఆ యొక్క గదిలోకి తీసుకెళ్తారు అక్కడ హైడ్రోసిల్ టెస్ట్ జరిగిద్ది ఈ యొక్క హైడ్రోసిల్ టెస్ట్కి మనం అండర్వేర్ కూడా రిమూవ్ చేయాలి ఓకేనా డ్రెస్ తీసేస్తాము అండర్వేర్ కూడా కొంచెం కొంచెం కిందకి జరిపి ఆ లైట్ ఉండిద్ది ఇలా రూ రూమ్లో లైట్ ఉండిద్ది ఆ లైట్ రూమ్లోనే వాళ్ళు చూస్తారు అనమాట టచ్ అయితే చేరు టచ్ చేసి చూద్దాం కానీ ఇలాగ చేస్తారు లేదా నడవమంటారు ఓకేనా నడవండి లేకపోతే ఇది ఇలా పక్క తిప్పి కొంచెం మేడ ఇట్ట పక్క తిప్పి దగ్గండి అంటారు ఓకేనా అట్ట దగ్గమంటారు అనమాట ఈ విధంగా జరిగిద్ది మనకి గొంతకలు ఒకనా అలా తగ్గినప్పుడు వాళ్ళకి వాళ్ళు స్పెషలిస్టులు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయిద్ది ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా డిటెక్ట్ చేసేస్తారు ఓకే జస్ట్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ లేదా గిట్టికి జరిగితే ఒక థర్టీ సెకండ్స్ మీకు అడ్రస్ టెస్ట్ అయిపోయింది ఓకే ఆడవాళ్ళకైతే ఉమెన్ ఉంటారు ఓకేనా లేడీ డాక్టర్ ఉంటారు వాళ్ళు టెస్ట్ చేస్తారు లేడీస్కి మళ్ళీ స్పెషల్గా లేడీ డాక్టర్ ఉంటారు మగవాళ్ళకి మగ డాక్టరు ఓకేనా ఇలా అనమాట నో ప్రాబ్లం లేడీస్ ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు ఇంకా హైడ్రో సిల్ అయిపోయి ఇంకా దాని తర్వాత మనకి లాస్ట్లో అటెండర్ వచ్చి రెండు ఫొటోస్ తీసుకున్నారంట ఎందుకో కానీ అంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఐలో ప్రాబ్లం అంటే చాలామందికి సైట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి లెవెల్ ఫైవ్లో సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే రెండు ఫొటోస్ తీసుకున్నారు ఇంకా ఒక సిగ్నేచర్ కూడా చేయించుకున్నారంట ఒక చోట ఓకే ఇలా సైట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే సైట్ ఉండి అటెండ్ అయ్యారో వాళ్ళకి ఒక వన్ వీక్ తర్వాత రమ్మన్నారంట ఒకవేనా వన్ వీక్లో మీకు ఫోన్ చేయటం కానీ ఏదో ఒకటి చేస్తామన్నారు బట్ ఎవ్రీ బ్యాచ్కి ఇలాగే జరిగిద్దని మనం చెప్పలేము బట్ మ్యాక్సిమం జరిగేటువంటి ప్రాసెస్ అదే గుంతకలు ఓకే ఇలా ఎవరికైనా తిరుపతి అటెండ్ అయ్యారనుకోండి తిరుపతిలో కనుక వాళ్ళకి ఏదన్నా సైట్ ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళని గుంతకలు పంపిస్తున్నారు ఎందుకంటే గుంతకళ్ళలో మీకు ఎక్విప్మెంట్ మొత్తం బాగుంది ఒకనా గొంతకళ్ళలో కనుక వస్తే మీకు వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ అయిపోయింది ఒకనా మీరు కనుక ఏ టూ ఫిట్ అయితే మీకు బాధ లేదండి గుడ్స్ గడ్డి ఇచ్చేస్తున్నారు ఇక్కడ పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ కేవలం ఏ టూనే చెకప్ చేయమని ఏ టూ కానించి స్టార్ట్ చేస్తారు మీకు బీ టూ సీ టూ ఉంటే ఆ మెడికల్ ఇస్తారు మీకు టీసీ పోస్టులు ఇస్తారు బట్ మీకు టీసీ పోస్టులు టైపింగ్ పోస్టులు రావాలంటే మెరిట్లో పాస్ అయ్యి ఉండాలని నాకు అర్థమవుతుంది చూద్దాము ఫైనల్గా ఏం జరిగిందో చూద్దాము ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను బట్టి అందరినీ ఫిలప్ చేస్తారు ఎవరికి అన్యాయం జరగదు ఒకనా ఒక నోటిఫికేషన్ ఎవరికి కూడా మ్యాక్సిమం రైల్వే వాళ్ళు అన్యాయం చేద్దామని చూడరు అందరినీ మ్యాక్సిమం ఒకనా సెలక్షన్ అయితే చేసేస్తారు డోంట్ వరీ ఒకనా ఇది ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఒకనా ఫస్ట్ రోజు ఏం జరుగుతుంది రిజిస్ట్రేషన్ జరిగిద్ది యూరిన్ తీసుకుంటారు ఒకనా షుగరు బీపీ ఎక్స్రే ఈసీజీ ఇవన్నీ అయిపోతాయి ఫస్ట్ రోజు ఇంకా సెకండ్ రోజు మీకు ఫిజికల్ టెస్టులు మరి ఐ టెస్టు ఇంకా అందులో డ్రాప్స్ వేసి చూడటము లేజిక్ టెస్టులు హైడ్రోసిల్ టెస్టులు ఓకేనా ఇవన్నీ ఇంకా ఇయర్ టెస్ట్లు కూడా చేస్తారు ఒక సిక్స్ మీటర్స్ దూరం పెట్టి చిన్న కానీ నెంబర్ చెప్తారనమాట ఎవరికైతే ఇయర్ ప్రాబ్లం ప్రాబ్లం ఉండిద్దో వాళ్ళకి చెప్పలేరు ఓకే ఇంకా అలాగే ఇంకా ఫైల్స్ టెస్ట్ అయితే ఎక్కడ కూడా చేసినట్టు నేను వెళ్ళలేదు ఫైల్స్ టెస్ట్లు అయితే జరగట్లేదు ఇక్కడ మీరు ఎవరు కూడా డోంట్ వరీ ఓకేనా మరిది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు గుంతకాల తరపు నుంచి ఇది ఇంకా ఫైనల్ రివ్యూ ఇంకా నేను గుంతకాల గురించి ఎటువంటి వీడియో కూడా చేయను మ్యాక్సిమం ఎందుకంటే మనకి సికింద్రాబాడ్లో నాలుగు ఉన్నాయి కాచీగూడ కాచీగూడ ఉంది కాజా కాజీపేట ఉంది ఒకనా చిలకలగూడ లాలాగూడ ఈ నాలుగు కూడా నేను కవర్ చేస్తాను ఇంకా దీని తర్వాత మళ్ళీ నేను సికింద్రాబాడు కా కాజీపేట దాను ఇంకా అది ఈ రెండింటిది నేను ఇప్పుడు వీడియో రెడీ చేస్తాను ఆల్రెడీ నేను గుంటూరు వీడియోస్ చేసి పెట్టేశాను ఇంకా ఎవరికైతే ఇది బీ టూ బీ టూ సీటు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రీమెడికల్ చేసి కొంతమందిని కమిటీకి పంపిస్తున్నారు హయ్యర్ కమిటీకి అక్కడ త్రీ మెంబర్స్ బెంచ్ వాళ్ళు ఫైనలైజ్ చేసేస్తారు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకేనా వాటి గురించి కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మన యొక్క ఛానల్ని పది మందికి షేర్ చేయండి నేను ఎంతో కష్టపడి మీకు ఈ యొక్క డేటా షేరింగ్ అయితే చేస్తున్నా ఓకేనా నేను నిన్నైతే గుంటూరులో మెడికల్ హాస్పిటల్లో అక్కడ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసి అక్కడ ఇంటర్వ్యూ తీసుకొని అసలు ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఐదు గంటలకి ఇంకా నిన్న తడుచుకుంటూ వచ్చాననమాట చాలా ఇబ్బంది అయిపోయింది నాకు డ్రైవింగ్లో చాలా భయం వేసింది అమ్మోయన్నా అయిద్దామో నేను ఎందుకంటే రైన్ పడతానే ఉంది ఐదింటికి స్టార్ట్ అయింది ఎనిమిదింటి దాకా కూడా ఆగల ఇంకా నేను ఆరున్నరకు బయలుదేరి వచ్చేసి వర్షం పడతానే ఉంది నేను డ్రైవ్ చేసుకుంటూనే వచ్చాను ఇంకా కొంచెం వల్ల నా ప్రాబ్లం ఇంకా మీకు ఈరోజు నెక్స్ట్ డే కంప్లీట్ రివ్యూ చేస్తున్నాను అనమాట ఫోన్ చేసి కనుక్కొని ఎక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది ఫుల్ రివ్యూ మీకు మన నాయక్యం వీడియోస్ నుంచి ఖచ్చితంగా వచ్చేది కాబట్టి నేను అడిగేది ఏంటంటే మన తెలుగు వాళ్ళు కనుక ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా నాకు ట్రావెలింగ్ ఖర్చులకి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే నా యొక్క ఫోన్ నెంబర్ తెలిస్తే నాకు ఫోన్పే చేయండి మీకు ఎంతైతే మనీ మీరు ఎంత మట్టికి నాకు సపోర్ట్ చేయగలరో మనీ సెండ్ చేయండి ఇంకేంటంటే ట్రావెలింగ్ ఖర్చులు మాత్రమే అడుగుతున్నాను నేను ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇస్తాను నాకు ఫోన్ నెంబర్ తెలిస్తే ఇవ్వండి మీకు యూపీఐ ఐడి ఇచ్చానమాట కింద లింక్లో కూడా ఉండిద్ది మీకు డిస్క్రిప్షన్లో ఆ యూపీఐ ఐడి ద్వారా నా యొక్క ఫోన్ నెంబర్ లేకపోతే యూపీఐ ఐడి ద్వారా మీరు నాకు మనీ సెండ్ చేయొచ్చు ఓకేనా ఇది మన తెలుగు వాళ్ళ నుంచి నేను అడిగినటువంటి రిక్వెస్ట్ మన తెలుగు వాళ్ళు అసలు చూస్తలేదు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను చెప్పిన పాయింట్స్ మీకు ఎగ్జాక్ట్గా గుంతకాలలో వస్తాయి కాబట్టి మన యొక్క ఛానల్ని మీరు ఎంతమందికి రిఫర్ చేస్తారో అంతమందికి రిఫర్ చేయండి మీకు ఇది మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏపీలోనే మరి నెంబర్ వన్ ఛానల్ నాన్ అండ్ టెక్నో మీకు రైల్వే గురించి డాక్యుమెంటరిఫికేషన్ ఇంకా మెడికల్ ఎగ్జామ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి మన ఏపీలో వన్ అండ్ ఓల్ ఛానల్ నాన్ అండ్ టెక్నో కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ మరి తప్పకుండా షేర్ చేయండి మీకు రైల్వే వీడియోస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ ఇంకా అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ వీడియోస్ సైకోమెట్రిక్ వీడియోస్ గ్రూప్ డి వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను ప్లేలిస్టులు ఉంటాయి మన ఛానల్లోకి వెళ్తే మీకు ప్లేలిస్టులు ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు అన్నీ చూడండి ఓకేనా మరి ఇది ఫ్రెండ్స్ నా యొక్క సజెషన్ ఇది నా వీడియో చూసి మీరు ఇవి ఇవన్నీ కూడా షేర్లు చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్